మరి కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరొకసారి ఎవ్వరూ కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గడచిన కొద్ది రోజులుగా కరోనా వైరస్కు సంబంధించినటువంటి సస్పెక్టెడ్ కేసులను మొదటి దశలో 11 కేసులు, ఆ తర్వాత 13 సస్పెక్టెడ్ కేసులను మేము శాంపిల్స్ తీసి అవి ల్యాబ్కి పంపిస్తే దాదాపుగా 20 కేసుల వరకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. క్లియర్గా వారెవరికి కూడా కరోనా వైరస్ సోకలేదు, వారందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు అని చెప్పి క్లియర్గా ఆ రిపోర్టులో రావడం జరిగింది. ఇంకా శ్రీకాకుళంలో 1-3 కేసులు, అదేవిధంగా ఒంగోలులో 1 కేసు, ఈ 4 కేసులకు సంబంధించి ఇంకా రిపోర్టు ఈరోజు రాత్రికో లేకపోతే రేపు ఉదయానికో ఈ 4 కేసులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రావడం జరుగుతుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతోంది. ప్రాథమికంగా 4 కేసులు కూడా కేవలం అనుమానిత కేసులే, సస్పెక్టెడ్ కేసెస్ తప్ప వారికి కూడా ఎక్కడ ఆ సివియర్ సింప్టమ్స్ అయితే ఎక్కడ కూడా ఉన్నట్టుగా మన దృష్టికి రాలేదు. ఏదేమైనప్పటికీ రేపు ఉదయానికల్లా పూర్తిగా 4 పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయం తిరుపతిలో 1 కేసు వచ్చిందని చెప్పి తెలిసింది. దానికి కూడా వచ్చినటువంటి వ్యక్తికి ఎవరికి అతనికి ఎక్కువ సివియర్ సింప్టమ్స్ లేని కారణంగా అతనికి కూడా ఆ శాంపిల్ తీసి ఆ టెస్టింగ్ పంపించడం జరిగింది. ఆ తర్వాత అతను కూడా ఆరోగ్యవంతంగా కనపడటం వల్ల అతన్ని కూడా డిశ్చార్జ్ చేసి పంపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా మరొకసారి మేము ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఎవ్వరూ కూడా భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవ్వరూ కూడా, ప్రజలు ఎవ్వరూ కూడా కరోనా వైరస్ బారిన పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 1 కరోనా కేసు కూడా, కరోనా వైరస్ సంబంధించినటువంటి కేసు కూడా నమోదు కావడలేదు. ఈరోజు ఉదయం కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద 3 గంటల పాటు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఉన్నతాధికారులతో అందరితో కూడా. స్పష్టమైనటువంటి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా గత కొద్ది రోజులుగా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు, ప్రజలెవ్వరికీ కూడా కరోనా వైరస్ సోకకుండా, ఒకవేళ సోకితే ఎక్కడన్నా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వైద్యారోగ్య శాఖ పరంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా స్పష్టంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆయన నిర్దేశించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేమన్నీ అమలు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి మొన్న మీకు చెప్పినటువంటి విధంగానే ప్రతి ఆసుపత్రిలోనూ కూడా ఐసోలేషన్ వార్డ్స్, ఐసోలేషన్ రూమ్స్, మెడిసిన్స్, ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్దంగా ఉంచడం జరుగుతూ ఉంది. తగినటువంటి డాక్టర్లు, సిబ్బంది అందరూ కూడా సిద్దంగా ఉన్నారు. 1 కేసు కూడా నమోదు కాబడినప్పటికీ కూడా ప్రభుత్వం అలర్ట్గా ఉంది ఈ విషయంలో. అదేవిధంగా కొన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది, మాస్కులు కానివ్వండి లేకపోతే ఇతరత్ర పరికరాలు కానివ్వండి అవన్నీ కూడా కొంచెం అత్యధిక ధరలకు అమ్ముతూ ఉన్నారు అని చెప్పి, వాటికి సంబంధించి కూడా మేము మెడికల్ షాపులపై నిన్న ఉదయం నుంచి రైడ్స్ చేయడం జరుగుతుంది. అలా ఎక్కడైతే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందో, ముఖ్యంగా ఈ మాస్కుల అంశంలో, పీపీఈలు కానివ్వండి, మిగిలినటువంటి మాస్కుల విషయంలో కానివ్వండి, ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ జరిగితే ఇప్పటికే 1-2 షాపుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా మాస్కులు కానివ్వండి, పీపీఈలు కానివ్వండి, తగినంత స్టాక్ కూడా మా దగ్గర ప్రభుత్వం దగ్గర సిద్దంగా ఉంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఇప్పటివరకైతే ఎక్కడ కూడా 1 కేసు కూడా నమోదు కావడలేదు. 24 కేసులు వస్తే అందులో దాదాపుగా 20 కేసులు అన్నీ కూడా కరోనా వైరస్ లేదనే రిపోర్ట్ వచ్చింది, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఒకవేళ రానున్నటువంటి రోజుల్లో ఎప్పుడైనా కరోనా వైరస్ ఎంటర్ అయితే ఏ విధంగా ఎదుర్కోవాలో అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మరి కొంతమంది అధికారులు కూడా, నోడల్ ఆఫీసర్తో పాటు కొంతమంది అధికారులు కూడా ఢిల్లీ ప్రత్యేక సెక్షన్కి వెళ్లడం జరిగింది. అంటే కరోనా వైరస్ రాకుండా ఎలా ఎదుర్కోవాలి, వస్తే దానికి ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలన్న విషయంలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మన రాష్ట్రం నుంచి 5 ప్రత్యేకంగా అధికారులు వెళ్లడం జరిగింది. వచ్చిన తర్వాత వారి ద్వారా 9వ తారీఖున మళ్లీ రాష్ట స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వైద్యులకు కానివ్వండి, సిబ్బందికి కానివ్వండి, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమం కూడా
నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎవరిని కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది దీన్ని కరోనా వైరస్ని ఎదుర్కొంటానికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ప్రత్యేకంగా దీనికి సంబంధించి మన డాక్టర్ పివి రమేష్ గారు కూడా మీకు కొంత కరోనా వైరస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ కరోనా వైరస్ గురించి మీడియా ద్వారా తర్వాత పత్రికల ద్వారా మన పక్కన్న ఇళ్ళ వాళ్ళు చెప్పిన విషయం గురించి ఆందోళన చెందుతున్న వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా దీని మీద రివ్యూ చేస్తున్నారు. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు అధికారులు దీనికి సంబంధించిన అంశం మీద పూర్తిగా తయారై ఉన్నారు. అన్ని విధాలుగా కూడా దాని గురించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వివరిస్తారు. నేను కొన్ని ముఖ్యమైన అంశాలని మీ ముందుంచుతాను. ప్రజలకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ కరోనా వైరస్ వ్యాధి అనేది మిగిలిన ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అంటే జ్వరము దగ్గు జలుబు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనకి ఈ వ్యాధి కూడా ఉంటుంది. అయితే ఒకటే వ్యత్యాసం ఏమిటంటే ఇది కొత్త రకమైనటువంటి వైరస్. మీ అందరికీ తెలిసినట్లుగా ఇది చైనాలో మొదలయ్యి యుహాన్ ప్రొవిన్స్లో ఇప్పుడు ఇంచుమించు 74 దేశాల్లో ఇది వ్యాపించడం జరిగింది. ఈ వ్యాధి రావాలంటే ఇది ఖచ్చితంగా ఈ వ్యాధి ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా ఇక్కడికి వస్తే తప్ప ఈ వైరస్ వచ్చే అవకాశం లేదు. ఇది ఒక గాల్లో ఎగిరి రావడం కానీ లేకపోతేనేమో ఇది ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేదు. వ్యక్తుల ద్వారానే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి మాత్రమే ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. రెండవది ఏమిటంటే కొన్ని అపోహలు ఏమిటంటే ఇది యానిమల్స్ ద్వారానో లేదో చికెను ఇంకొక విధంగా వస్తుంది. అదేమీ సాధ్యం కాదు. ఇది ఎవరైనా ప్రత్యక్షంగా ఒక వ్యక్తి వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క వ్యాధిని సంక్రమించుకుంటే తప్ప రాదు. రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే 14 నుంచి 28 రోజుల వరకు కూడా లక్షణాలు ఏమీ ఈ జబ్బు యొక్క లక్షణాలు ఏమీ కూడా కనిపించకపోవచ్చు. అయినా కూడా వైరస్ మాత్రం శరీరంలో ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ వైరస్ గొంతులోనూ తరువాత ఊపిరితిత్తుల్లో అంటే లంగ్స్లోనూ త్రోట్లోనూ కూడా సెటిల్ అయిపోయి కాబట్టి ఈ వ్యక్తి సంక్రమించిన వ్యక్తి సాధారణంగా 80% మంది చాలా మైల్డ్ అంటే మనకు ఎలాగైతే మామూలుగా వైరస్ ఇన్ఫెక్షన్లు వస్తాయో చైనా నుంచి గమనించిన ఈ 100,000 మంది వాళ్ళ యొక్క వ్యాధిని గమనిస్తే 100,000 మందిలో ఇంచుమించు 80% మందికి మైల్డ్ సింప్టమ్స్ మనకు ఎలాగైతే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు దగ్గు జలుబు జ్వరం ఒళ్ళు నొప్పులు వీక్నెస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఒకటే డిఫరెన్స్ ఏమిటంటే దీంట్లో జలుబు తక్కువగా వస్తుంది అంటారు. జలుబు చాలా తక్కువగా ఒక 20% మందిలో మాత్రమే జలుబు వస్తుంది. 20% మందికి మాత్రమే కొంత తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. అందులో 5% మంది మాత్రమే ఈ ఐసీయు అటువంటి చోటకు వెళ్లవలసిన అవసరం వస్తుంది. మంత్రి గారు చెప్పినట్లుగా ఈ రోజు వరకు కూడా నిర్ధారణ జరిగినటువంటి కరోనా వైరస్ కేసు ఒక్కటి కూడా మన రాష్ట్రంలో లేదు. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రెండు విషయాలు. ఎవరైతే వేరే దేశాల నుంచి మన దేశానికి తిరిగి వచ్చారో వేరే దేశాల నుంచి మన దేశానికి ఏ విధంగా వచ్చినా కూడా మీరు విమానాల్లో రావచ్చు ఓడలో రావచ్చు లేకపోతే ఢిల్లీకి వచ్చి అక్కడ నుంచి విమానంలో కానీ రైల్లో కానీ బస్సులో కానీ కారులో కానీ వచ్చి ఉండొచ్చు. ఎవరైనా కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు 15వ తారీఖు తరువాత మీరు మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మీరు వెంటనే 2 పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏమిటంటే 104 నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క ఎక్కడున్నారు ఏమిటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా వివరించవలసిన అవసరం ఉంది. అంటే రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే అంశాన్ని వచ్చిన మన రాష్ట్రానికి వచ్చిన ప్రతి ప్యాసింజర్ని కూడా ఎవరైతే వేరే దేశాల నుంచి ఫారిన్ ఎయిర్లైన్స్లో వస్తున్నారో మన దేశానికి వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేస్తున్నాం. చేసిన తర్వాత విజ్ఞప్తి ఏమిటంటే మీరు కనీసం 14 రోజులు ఆప్టిమం 28 రోజులు మీరు ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ అంటే మీ ఇంట్లోనే మీరు ఉండాలి. మీ ఇంట్లో ఎక్కడికి బయటకు వెళ్లకుండా మీ ఇంట్లోనే ఉండాలి. మీ ఇంట్లో ఉన్నప్పుడు సాధారణమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మాస్క్ కట్టుకోవడము చేతులు శుభ్రంగా ఉంచుకోవడము మిగిలిన వాళ్ళకి దగ్గరగా ఉండకపోవడం ఫ్యామిలీ మెంబర్స్లో కానీ లైఫ్ నార్మల్గానే గడపవచ్చు. టెలివిజన్ చూడవచ్చు పుస్తకాలు చదువుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ చేయవచ్చు మాట్లాడవచ్చు కానీ బయటకు వెళ్ళి తిరగకూడదు. ఇంట్లో ఉంటే
కాబట్టి దీనివలన స్ప్రెడ్ కాకుండా ఉంటుంది డిసీజ్. కాబట్టి సెల్ఫ్ క్వారంటైన్ అందరూ కూడా, ఏ వ్యక్తి అయినా కూడా, చదువుకున్నా చదువుకోకపోయినా, మీరు వేరే విదేశాలకు వెళ్ళి వచ్చినారు అంటే ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ప్రతిరోజు కూడా మిమ్మల్ని డాక్టర్లు కానీ నర్స్ కానీ వచ్చి చూస్తారు, కాంటాక్ట్లో ఉంటారు. మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎటువంటి లక్షణాలు వచ్చినా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చు. మీ మీ బ్లడ్ని మీ ఇంట్లో నుంచే తీసుకుని శాంపిల్కి పంపిస్తాం, మీరు ఆందోళన చెంది ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇలాగే మామూలు వైరస్ కూడా ఇప్పుడు ఉంది, అంటే మామూలు ఫ్లూ వైరస్ కూడా ఉందంటే ఒళ్ళు నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబు ఈ ఉన్న లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మా కరోనా వైరస్ వచ్చిందా అని ఆందోళన చెందొచ్చు. వారికి నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ఎవరైనా విదేశాలకు వెళ్ళి వచ్చిన వ్యక్తితో కానీ లేకపోతే విదేశీ దేశానికి వెళ్ళి వచ్చిన వ్యక్తితో దగ్గరగా ఉన్న వ్యక్తితో కానీ మీరు కలిస్తే తప్ప ఈ వ్యాధి వచ్చే అవకాశం లేదు. సాధారణంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, వీలైనంత వరకు మీరు ప్రయాణాలని, ఎక్కువ ఒత్తిడి ఉన్న ఎక్కువ మంది ఉండే ప్రదేశాలని, పెద్ద పెద్ద ప్రదేశాలని వెళ్లకుండా కొంచెం మీకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏమిటంటే, ఈ యొక్క వ్యాధి సంక్రమించాలి అంటే, సపోజ్ ఒకరికి ఎవరికైనా కూడా కరోనా వైరస్ ఉన్నట్లయితే నాకు ఆ వ్యాధి రావాలంటే దానికి రెండే రెండు పద్ధతులు. ఒకటి ఏమిటంటే, ఆ వ్యక్తికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తుమ్మడమో దగ్గడమో జరిగితే అది నాకు రావచ్చు. రెండవది ఏమిటంటే, ఆ వ్యక్తి తుమ్మడమో దగ్గడం వలన ఆ వైరస్ ఈ టేబుల్ మీదో లేకపోతేనేమో ఇంకో చోటో పడినప్పుడు నేను వెళ్ళి చేతిలో పెట్టుకుని, చేతిలో అంటుకుని దాన్ని నా ముఖం మీదో ఏదో యాక్సిడెంటల్గా ఇలా ముక్కు మీద రుద్దుకున్నావు తప్ప, ఇది ముక్కు నోరులో నుంచి మాత్రమే ఈ వైరస్ ఇంకొక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమిస్తుంది తప్ప వేరే విధంగా సంక్రమించే అవకాశం లేదు. కాబట్టి మీరు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మనం ఎక్కడికి తక్కువ ఎక్స్పోజర్ ఒకటి, రెండవది ఏమిటంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, చేతుల్ని ముఖం మీద పెట్టుకోకుండా కాపాడుకోవడం, తరువాత అనవసరమైన ప్రదేశాలని చేతులతో ముట్టుకోకుండా ఉండడం, డోర్ నాబ్స్ కానీ లేకపోతే రేలింగ్స్ కానీ ఎస్కలేటర్ పక్కన ఉండేవి కానీ తలుపులు కానీ ఇట్లాంటి టేబుల్స్ కానీ ఇవి మనం చేతులు పెట్టకుండా ఉంటే అది, ఇది కూడా ఎప్పుడు ఒకవేళ వ్యాధి ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఆ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నట్లయితే తప్ప దీని గురించి మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే దీనివల్ల ఏమీ కాదు. కాబట్టి నేను క్లుప్తంగా కంక్లూడ్ చేసేది ఏమిటంటే, వ్యక్తి ద్వారా తప్ప వేరే విధంగా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం లేదు. కొంతమంది ఇది పౌల్ట్రీ ద్వారా, దాని ద్వారా, దీని ద్వారా వస్తుందని చెప్తున్నారు, అదేమీ కాదు. రెండవది ఏమిటంటే, ఏమైనా మూలికలు, మాత్రలు, మందులు వేసుకుంటే ఈ జబ్బు రాదు అంటున్నారు, అది కూడా కాదు. ఎవరైనా విదేశాలకు వెళ్ళి ఈ వైరస్ని ప్రత్యక్షంగా పట్టుకొచ్చి ఇంకొకరికి అంటిస్తే తప్ప ఇది సంక్రమించే అవకాశం లేదు. దీని నుంచి కాపాడుకోవాలంటే బయట నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్, ఏదైనా సింప్టమ్స్ వచ్చినట్లయితే అప్పుడు హాస్పిటల్కి తీసుకురావడానికి హెల్త్ డిపార్ట్మెంటు, మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, వారి సిబ్బంది అంతా కూడా స్పష్టంగా అంబులెన్స్లు, ఒకటి స్పెసిఫిక్ ఇయర్ మార్క్డ్ అంబులెన్స్లని పెడుతున్నారు, దాంట్లో తీసుకొచ్చి దాన్ని మళ్ళీ డిసిన్ఫెక్ట్ చేసి ఇంకొక పేషెంట్ తీసుకొస్తారు. అలాగే స్పెసిఫిక్ జవహర్ రెడ్డి గారు ఎవరైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వివరిస్తారు, వారన్నీ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా రోజుకి కనీసం 2-3 సార్లు దీన్ని రివ్యూ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, ఇది అన్ని జబ్బులు లాంటిదే, దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది మన రాష్ట్రంలో ఇంతవరకు కూడా రాలేదు, కానీ ముందు జాగ్రత్తగా ఈ విషయం గురించి చెప్తున్నాము. చివరిగా నేను మన మీడియా మిత్రులకు, తర్వాత అలాగే సోషల్ మీడియా వ్యక్తులకి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, దయచేసి జాగ్రత్తగా రిపోర్ట్ చేయండి, రెస్పాన్సిబుల్గా రిపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రజల్ని ఆందోళనకి, భయాందోళనకు గురి చేయొద్దు. ఎందుకంటే నిజానిజాలు తెలియకుండా చెప్పొద్దు. ఈరోజు యాక్చువల్లీ WHO ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇన్ఫోడెమిక్స్ అని. అంటే ఇన్ఫర్మేషన్ ఎపిడెమిక్ వచ్చే అవకాశం ఉంది. దీనివలన కరోనా ఇన్ఫెక్షన్ కంటే కూడా ఇన్ఫర్మేషన్ ఎపిడెమిక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి నేను చాలా రెస్పాన్సిబుల్గా రిపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది ఏమిటంటే, ఎవరైనా పేషెంట్స్ వాళ్ళని
వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ ఫోటోగ్రాఫ్లు, వాళ్ళు నడుస్తున్నారో పడుకున్నారో చూపించడం అనేది ఇది కంప్లీట్లీ ఇమ్మోరల్, అనెథికల్ అండ్ అగెన్స్ట్ ది వాల్యూస్ ఆఫ్ ది మీడియా పీపుల్. సో ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ టు రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది ఇండివిజువల్ హూ ఈజ్ అలెజ్డ్ టు బి ఇన్ఫెక్టెడ్. నన్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ఇన్ఫెక్టెడ్, నన్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ప్రూవెన్. 24 మందిలో 20 మందికి ఏమీ లేదు. కాబట్టి మనం ఇదిగో ఈ ఫలానా వ్యక్తికి వచ్చేసింది రమేష్ గారిలా, ఆయనకి ఆయన జలుబు వచ్చింది, ఇవన్నీ కూడా మంచి మంచి పద్ధతులు కావు. కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ కామన్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఆల్ ఆఫ్ అస్ టు రిపోర్ట్ కరెక్ట్లీ. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ, ఎనీ ప్రాబ్లం, ఎనీ క్లారిఫికేషన్ యూ నీడ్, యూ ప్లీజ్ కాంటాక్ట్ ఇదర్ మిస్టర్ జవహర్ రెడ్డి, హూ ఇస్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ది ఆనరబుల్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఆర్ మైసెల్ఫ్ హూ ఇస్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. సో మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ కాంటాక్ట్ వన్ ఆఫ్ అస్ త్రీ. దెన్ అఫ్ కోర్స్ ఇస్ అ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇస్ అ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హూ ఇస్ ఆల్సో హియర్, యూ కెన్ కాంటాక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. నౌ ఐ రిక్వెస్ట్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.